హాయ్, నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా కామన్ క్వశ్చన్ అన్న పేషెంట్స్ అడిగేది, ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సార్ ఈ నడువు నొప్పి ఉన్నది, మా మదరో లేకపోతే గ్రాండ్ మదరో లేకపోతే మా రిలేటివ్సో మా నేబర్సో ఈ నేల మీద పడుకుంటే ఈ నడువు నొప్పి తగ్గిపోతుంది, లేకపోతే ఏదైనా చెక్కబల్ల మీద పడుకుంటే నడువు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పారు, నన్ను పడుకోమంటారా అని చెప్పి చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. నేను అనుకోవడం అందరికీ కూడా ఈ డౌట్ ఉండుండొచ్చు. ఇందులో అసలు ఎంతవరకు నిజం ఉంది, దీని వెనకాల మనకి ఏదైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైనా ఉందా అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఇప్పుడు నేల మీద పడుకుంటే నడుము నొప్పి తగ్గుతుందా అనేది, తగ్గుతుందని చెప్పి అయితే మాత్రం మనకి ఏది సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదండి, ఇంతవరకు మనకి ఆ ఎవిడెన్స్ అయితే లేదు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్లో కింద పడుకుంటే, అంటే నేల మీద పడుకుంటే కొంత ఉపయోగం ఉండొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్లో. అవి ఏంటంటే, ఇప్పుడు మీకు స్పైన్ నార్మల్ కర్వేచర్ మీరు చూసే ఉంటారు, స్పైన్కి మీరు పక్క నుంచి చూసినట్లయితే స్పైన్ ఎస్ షేప్లో ఉంటుంది, పక్క నుంచి దానికి నార్మల్ కర్వేచర్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ కర్వేచర్స్ ఫ్లాట్ అవ్వడం అనేది జరుగుతుంది, అంటే ఈ కర్వేచర్స్ మారుతాయి, అంటే ఏదన్నా కండరాలు స్టిఫ్ అవ్వడం వలన ఈ ఇప్పుడు నడుములో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైటనింగ్ అవ్వడం, ఈ నెక్లో స్ట్రైటనింగ్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతాయి. సో అలా జరగడం వలన వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది, ఆబ్వియస్గా నొప్పి వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఒక్కొక్కసారి కింద పడుకోవడం వలన ఈ కర్వేచర్స్ నార్మల్గా రీస్టోర్ అవ్వడం, అంటే నార్మల్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇలా నార్మల్కి రావడం వలన నొప్పులు తగ్గడానికి ఛాన్స్ ఉన్నది. ఇది ఓన్లీ ఛాన్స్, కానీ ఇది దీని వెనకాల రీసెర్చ్ కానీ అట్లా ఏం లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే, దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు నేల మీద పడుకున్నారు, గట్టిగా ఉండే నేల మీద, ఏమి పరుపు కానీ ఏమి లేకుండా, లేకపోతే చెక్కబల్ల మీద పడుకున్నారు. దీనివల్ల ఏంటంటే, ఈ మీరు గట్టిగా ఉన్న సర్ఫేస్ మీద పడుకోవడం వల్ల ఈ ప్రెషర్, మనకి బోనీ పాయింట్స్ మీద ప్రెషర్ పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటి, ఈ బటక్స్ మీద నొప్పి ప్రెషర్ పడడం, ఈ భుజాల వెనకాల షోల్డర్ బ్లేడ్స్, ఈ రెక్కలు అంటారు కదండి, షోల్డర్ బ్లేడ్స్ మీద ప్రెషర్ పడడం, ఈ షోల్డర్స్ మీద ప్రెషర్ పడడం, ఈ మాడు దగ్గర ఈ మెడ వెనక భాగం, అంటే తల వెనక భాగంలో ప్రెషర్ పడడం అనేది జరుగుతుంది గట్టిగా ఉండే దాని వల్ల. సో దీనివల్ల ఏంటంటే, పొద్దున్న లేచేసరికి వీళ్ళకి ఈ బటక్ పెయిన్, ఈ షోల్డర్ పెయిన్, ఈ ఒక్కోసారి హెడేక్ కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే, ఈ పెయిన్స్ వలన వాళ్ళకి సరిగా నిద్ర పట్టక వాళ్ళు నెక్స్ట్ డే కొంచెం ఇరిటబుల్గా ఉండడం, ఈ వర్క్ మీద ఫోకస్ చేయలేకపోవడం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు మనకి ఇంకొక క్వశ్చన్ వస్తుంది, సార్ మరి ఏ మ్యాట్రెస్ మీద పడుకుంటే మంచిది, మనకి ఈ పరుపులు ఎటువంటి పరుపు మీద పడుకుంటే మంచిది అంటే, దానికి కూడా మనకి సఫిషియంట్ ఎవిడెన్స్ అయితే లేదండి. కానీ ఏంటంటే, మరీ మెత్తగా ఉండే పరుపు, అంటే మీరు పడుకుంటే ఈ కంప్లీట్గా మీరు మీ కర్వేచర్స్ అన్నీ ఫ్లాట్ అయిపోయి, స్పైన్లో ఉండే కర్వేచర్స్ మెత్తగా ఉండే, మరీ మెత్తగా ఉండే పరుపు మీద పడుకుంటే, సో దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో, అంటే ఒక 2015లో ఒక సైంటిఫిక్ పేపర్ పబ్లిష్ అయిందండి, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీడియం ఫర్మ్ మ్యాట్రెస్, ఫర్మ్గా ఉండే మ్యాట్రెస్, మరీ హార్డ్గా కాకుండా మీడియం ఫర్మ్ మ్యాట్రెస్ వాడడం వలన కొన్ని రకాల ఈ బ్యాక్ పెయిన్స్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. సో మనం ఓవరాల్గా మనం చూసినట్లయితే, కింద పడుకోవడం వలన నొప్పి తగ్గుతుంది అనేది మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, దానికి తోడు మనకి వేరే ఇతరత్ర నొప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మ్యాట్రెస్ ఏ టైప్ వాడాలనేది చూస్తే, మనం ఆ మీడియం ఫర్మ్ మ్యాట్రెస్ వాడితే మంచిది. అంతేగాని కొంతమంది మేము అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంది, ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ ఇటువంటి చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారండి, అందులో యాక్చువల్గా అంత నిజం లేదు. సో మీరు మ్యాట్రెస్, మీడియం ఫర్మ్ మ్యాట్రెస్ మీరు చూసుకొని, మీరు కొనే ముందు దాని మీద పడుకొని టెస్ట్ చేసుకొని మీకు కంఫర్టబుల్గా అనిపిస్తేనే తీసుకోవడం మంచిదండి. సో నేల మీద పడుకోవడం వల్ల నడువు నొప్పులు గ్యారంటీగా తగ్గవు.